ఒకరేమో కెప్టెన్ మరొకరేమో మాజీ కెప్టెన్ సమకాలీన క్రికెట్లో ఇద్దరూ ఇద్దరే ఎన్నో రికార్డులు మరెన్నో మైలురాళ్ళు అదంతా గతం ఇప్పుడు పేలవ ఫామ్తో సతమతం ఆ ఇద్దరు మరెవరో కాదు భారత సారథి రోహిత్ శర్మ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నాయకుడిగా జట్టును సమర్థవంతంగా నడిపించడంతో పాటు వ్యక్తిగతంగాను రాణిస్తేనే గుర్తింపు ఉంటుంది కానీ రోహిత్ మాత్రం ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు అలాగే రన్ మెషిన్ గా పేరున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు నిజానికి భారత క్రికెట్ లో రోహిత్ కోహ్లీ సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు అయితే గతంతో పాటు వర్తమానంలోనూ ఫామ్ కొనసాగిస్తేనే జట్టులో చోటు ఉంటుంది లేకుంటే కొన్ని సిరీస్ల తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు ఇప్పుడు రోహిత్ కోహ్లీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు న్యూజిలాండ్తో సిరీస్ లో వైట్ వాష్ పరాభవంతో బీసీసీఐ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం జాతీయ మీడియా కథనాల ప్రకారం ఆస్ట్రేలియా పర్యటన తర్వాత సీనియర్ ప్లేయర్స్ పై బిసిఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా పేలవ ఫామ్ తో సతమతం అవుతున్న వీరిద్దరికీ ఆసిస్ టూరే చివరిదిగా కానుంది అని బోర్డు వర్గాల సమాచారం ఒక మ్యాచ్ ఆడుకుంటే పెద్ద పట్టించుకునే వారు కాదు కానీ సిరీస్ మొత్తం ఫ్లాప్ అవడంతో అటు సెలెక్టర్లు కూడా ఆలోచనలో పడ్డారు కివీస్ తో సిరీస్ లో అది కూడా సొంత గడ్డపై వారి నుంచి ఇలాంటి ఆటను ఎవ్వరూ ఊహించలేదు ఓ పక్క యశస్వి గిల్ లాంటి కుర్రాళ్ళు క్రీజ్ లో నిలబడి పోరాడుతుంటే మరోవైపు ఇద్దరు ఎప్పుడు పెవిలియన్ కి వెళ్ళిపోదామా అన్నట్లు వికెట్లు పారేసుకుంటున్నారు రోహిత్ శర్మ న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ లో చేసిన కేవలం తొంభై యొక్క పరుగులకే పరిమితమయ్యాడు ఇక విరాట్ కోహ్లీ పదిహేను పాయింట్ ఐదు సున్నా సగటుతో తొంభై మూడు పరుగులే చేశాడు ఓ సిరీస్లో వీరిద్దరి అత్యంత దారుణమైన ప్రదర్శన ఇదే ఇదిలా ఉంటే స్పిన్ను ఎదుర్కోవడంలోనూ కోహ్లీ ఇబ్బంది పడ్డాడు కోహ్లీ నాలుగు సార్లు స్పిన్నర్లకు వికెట్లు ఇవ్వగా ఒకసారి పేసర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు రోహిత్ అయితే తన వీక్నెస్ షార్ట్ పిచ్ బాల్స్ నుంచి ఇంకా బయటపడడం లేదు ఆస్ట్రేలియాతో సిరీస్కి ముందు కోహ్లీ రోహిత్ ఫామ్ ఒక్కటే భారత్ను టెన్షన్ పెడుతోంది నిజానికి కివీస్తో సిరీస్ ఓటమికి కారణం కూడా బ్యాటర్ల వైఫల్యమే బాధ్యతాయుతంగా ఆడాల్సిన వీరిద్దరూ క్రీజ్లో నిలవలేకపోయారు కోహ్లీ అయితే గత పది నెలల కాలంలో టెస్ట్ ఫార్మెట్లో బాగా వెనకబడిపోయాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ దుమ్ము రేపుతూ రికార్డులు కొల్లగొడుతుంటే విరాట్ మాత్రం ఇంకా ఇరవై తొమ్మిదవ శతకం దగ్గరే ఆగిపోయాడు మునుపటి హిట్ మ్యాన్ రన్ మెషిన్లు ఇప్పుడు అభిమానులు అలాంటి వాళ్ళను చూసి చాలా రోజులైంది అయితే ఆసిస్ టూర్లోను కోహ్లీ రోహిత్ విఫలమైతే మాత్రం కెరియర్ ముగిసినట్లే ఎందుకంటే మళ్ళీ జులైలో ఇంగ్లాండ్ టూర్కు కోహ్లీ రోహిత్లతో పాటు అశ్విన్ జడేజాలను సైతం బీసీసీఐ పక్కన పెట్టేయడం ఖాయం అందుకే అందుకే స్వదేశంలో వీరంతా చివరి టెస్ట్ ఆడేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి మొత్తం మీద ఆసిస్ టూర్తో రోహిత్ కోహ్లీ కెరియర్కు కు ఎండ్ కార్డు పడే అవకాశం ఉందని చెప్పొచ్చు